ఈ రోజు మీకు తెలియని టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఒకటి చరిత్రలో సుదీర్ఘమైన క్రికెట్ మ్యాచ్ పన్నెండు పాటు కొనసాగింది ఇది ఒకటి తొమ్మిది మూడు తొమ్మిదిలో ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగింది మరియు డ్రాగా ముగిసింది రెండు సున్నా సున్నా మూడులో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ లో గంటకు నూట అరవై ఒక్క పాయింట్ మూడు కిలోమీటర్లు ఒక వంద గంటకు ఇరవై మూడు మెళ్ళు వేగంతో గంటకు నూట అరవై ఒక్క పాయింట్ మూడు కిలోమీటర్లు గంటకు ఒక వంద పాయింట్ రెండు మూడు మెళ్ళు వేగాన్ని అందుకున్న పాకిస్తాన్కు చెందిన షోయబ్ అక్తర్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డెలివరీని నమోదు నమోదుచేడు మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఒకటి ఎనిమిది నాలుగు నాలుగులో యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా మధ్య జరిగింది ఈ మ్యాచ్లో కెనడా ఇరవై మూడు పరుగుల తేడాతో గెలిచింది సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు పదహారు సంవత్సరాల వయస్సులో తన మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు అతను ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో పాకిస్తాన్పై భారతదేశం తరపున అరంగేట్రం చేశాడు క్రికెట్ చరిత్రలో తరచుగా గొప్ప బ్యాట్స్మన్ గా పరిగణించబడే సర్ డాన్ బ్రాడ్మాన్ కెరీర్ బ్యాటింగ్ సగటు తొంభై తొమ్మిది తొంభై నాలుగు ఇది ఇతర ఆటగాడి కంటే చాలా ఎక్కువ ఆరు ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నాలుగు వందలు నాటౌట్ రెండు సున్నా సున్నా నాలుగులో ఇంగ్లాండ్పై వెస్టిండీస్ కు చెందిన బ్రియాన్ లారా స్కోర్ చేశాడు క్రికెట్ చరిత్రలో ఒక టెస్ట్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం పది వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు అనిల్ కుంబ్లే భారత మాజీ క్రికెటర్ తొమ్మిదిలో పాకిస్తాన్పై ఈ ఘనత సాధించాడు ఎనిమిది మొదటి క్రికెట్ ప్రపంచకప్ ఒకటి తొమ్మిది ఏడు ఐదులో జరిగింది ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి వెస్టిండీస్ అవతరించింది డొట్ అవతరించింది మహిళల క్రికెట్ రెండు సున్నా రెండు ఒకటిలో సమ్మర్ ఒలింపిక్స్లో అరంగేట్రం చేసింది ఇది టీ రెండు సున్నా ఫార్మాట్లోని ఈవెంట్లలో ఒకటిగా చేర్చబడింది పది ప్రొఫెషనల్ మ్యాచ్లలో ఉపయోగించే క్రికెట్ బాల్ కార్క్తో తయారు చేయబడింది మరియు తోలుతో కప్పబడి ఉంటుంది దీని బరువు నూట యాభై ఐదు పాయింట్ తొమ్మిది మరియు నూట అరవై మూడు గ్రాములు మరియు చుట్టుకొలత ఇరవై రెండు పాయింట్ నాలుగు నుండి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు